బాలకృష్ణ గోపిచంద్ మలినేని సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే తొలిసారి బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్ శృతి హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమా ప్రారంభోత్సవానికి మైత్రి మూవీ మేకర్స్ అధినేత అధినేతలతో పాటు హీరోయిన్ శృతి హాసన్ దర్శకుడు బోయపాటి శ్రీను వివి వినాయక్ హరిశంకర్ కొరటాల శివ బుచ్చిబాబు సనా సాయి మాధవ్ బుర్రా హాజరైన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే మరొకటి పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతూ ఉన్నారు చెన్నకేశవరెడ్డి తరహాలో తండ్రి కొరుకుల నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్డ్రాప్లో నిజ జీవిత ఘటనను ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తూ ఉంది మరోవైపు ఈ సినిమాలో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్ను తీసుకున్నారు ఇంకొకథానాయికగా భా భావన నటిస్తున్నట్లు తెలుస్తూ ఉంది బాలకృష్ణ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు తెలుస్తూ ఉంది వేటపాలెం అనే టైటిల్ని కన్ఫర్మ్ చేసినట్లు తాజాగా వస్తున్న సమాచారం అయితే పేరును బట్టి అది ఎలా ఉంటుందో సినిమా ప్రేక్షకులను కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు ఇక నందమూరి అందగాడు నటసింహ బాలకృష్ణ సినిమా అంటేనే పవర్ఫుల్ టైటిల్ ఉండాల్సిందే అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉందనే చెప్పాలి అయితే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం దర్శకుడు సాయి కుమార్ను సంప్రదించినట్లు తాజాగా ఓ సమాచారం ఇండస్ట్రీలో చెక్కలు కొడుతూ ఉంది అయితే ఈ సినిమా కోసం సాయి కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది అయితే ఇక బాలయ్యకు విలన్ అంటే పవర్ఫుల్గా ఉండాలి అయితే ఆ రేంజ్ తరహాలో పవర్ఫుల్గా ఉన్న విలన్గా సాయి కుమార్ కూడా చాలా అద్భుతంగా ఉంటాడని గోపీచంద్ మలినేని భావించినట్లు తెలుస్తూ ఉంది అయితే ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జరగనుంది అయితే